एवरीवन नमस्ते नेन मी रम्या वेलकम बैक टू माय चैनल तेलुगु फूड हब व्लॉग्स मुंदुगा मी अंदर की सद्दुल बतकम्मा शुभाकांक्षलु नेनु मा मम्मी कलिसी बतकम्मा वेरुस्तुन्नाम इप्पुडे स्टार्ट चेशाम चूडंडी ओका टू लाइन्स पेट्टामु मुंदुगा तंगेड़ पू पेट्टामु दिन तरवा सीतम्मा जड़ पूल पेट्टामु दिन तरवा इप बंतिपूल पेड़ा रेडी चेस्तुंदी मम्मी सो चूस्तुन्नारु कदा बंतिपूल तीसुकोच्चिंदी मल्ली स्टार्ट चेयाली मा बाबू चिन्न बाबू अयिते चाला अल्लर चेस्तुन्नारु असलु बतकम्म पेरु अनिव्वट्लेदु मेल्लिगा पेरुस्तुन्नाम अला सर तीसुकेल्तादु कदा మా డాడీ ఆఫీస్ కి వెళ్ళాడు రావట్లేదు అని చెప్పి మా మమ్మీ ఫుల్ ఫైర్ అవుతుంది బాల్ ఆడుతున్నాడు ఇక్కడ బాల్ ఆడుతున్నాడు మా చిన్న బాబు చూడండి యాక్చువల్లీ ఏమైందంటే మా చిన్న బాబు చాలా అల్లర్ చేస్తున్నాడు అస్సలు బతుకమ్మ పేరునివ్వట్లేదు ఇందాక మీకు చెప్పాను కదా అక్కడే బాల్ ఆడుతున్నాడు సో మా మమ్మీ బయటికి తీసుకెళ్ళింది ఆడిపిస్తా అని చెప్పేసి సో నేను ఒకదాన్నే బతుకమ్మ వేరుస్తున్నా బంతిపూలు అక్కడ పెట్టేసి వెళ్ళింది సో నేను అరేంజ్ చేసుకొని బతుకమ్మ వేరుస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అన్ని చాలానే కలెక్ట్ చేశాము బట్ ఏంటంటే ఆ రోజే వెళ్ళి తీసుకురావడం జరిగింది బతుకమ్మ రోజు సో అందుకని చెప్పేసి ఎక్కువగా కలెక్ట్ చేసినా కూడా బతుకమ్మ ఏంటంటే మళ్ళీ మేమే మా డాడీ కానీ నేను కానీ తీసుకెళ్లాల్సి వస్తుంది సో ఎక్కువగా మొయ్యలేం కాబట్టి అంత పెద్దగా బతుకమ్మ పేరవడానికి ఏం ట్రై చేయలేదు సో మీడియం సైజే బతుకమ్మ పేరుస్తాము అని చెప్పేసి అనుకున్నాము అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇల్లు కొంచెం రూమ్స్ చిన్నగా ఉండడం వల్ల బతుకమ్మ అక్కడే పేరవడం ఫ్లవర్స్ అన్నీ అక్కడే పెట్టడం సో కొంచెం ఇబ్బందిగా అనిపించింది బట్ ఓకే మా చిన్నబాబు వెళ్ళిపోవడం వల్ల ఈజీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే బంతిపూలు పెట్టేసిన తర్వాత అంటే బతుకమ్మ కడుపులో దాన్ని తల్లి కడుపు అంటారంట సో అందులో ఏంటంటే మనం ఆకు అంతా నింపేయాలి బతుకమ్మ గట్టిగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందులో ఆకు నింపడం ఆకు ఎంత ఎక్కువగా పోస్తే అంత గట్టిగా ఉంటుంది బతుకమ్మ బంతిపూలు పెట్టిన తర్వాత బతుకమ్మ ఇలా ఉంది సో ఇప్పుడు కలర్ పెట్టాలి దీనిపైన హాఫ్ బతుకమ్మ కంప్లీట్ అయింది మా చిన్నబాబు పేరునివ్వట్లేదు అని ఇప్పుడే మా డాడీతో పంపిస్తున్నాం బయటికి సో మేము బతుకమ్మ ఇప్పుడు పేర్వాలి టోటల్గా కలర్ పెట్టేసిన తర్వాత ఒక రౌండ్ మళ్ళీ బంతిపూలు పెట్టాము సో చాలా కలర్ఫుల్గా అనిపించింది మాకు ఇంకా చాలా బంతిపూలు ఉన్నాయి డాడీ ఎక్కువగానే తీసుకొచ్చాడు బంతిపూలు సో మళ్ళీ ఒక రౌండ్ బంతిపూలే పెడదామని చెప్పేసి అనుకున్నాము మళ్ళీ ఒక రౌండ్ కూడా బంతిపూలే పెట్టాము చూస్తున్నారు కదా సో చాలా బాగుంది ఫైనల్లీ బతుకమ్మ పేరవడం అయిపోయింది చూడండి మా బతుకమ్మ చూసారు కదా బతుకమ్మ మేకింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి